అన్నా, వాడికి మన గురించి డీటెయిల్గా అంతా తెలుసు. వాడు బయట ఉంటే మనకు చాలా ప్రమాదం, అందుకే వాళ్ళు లేపేద్దాం అనుకుంటే పీకేయడానికి ఆడేనా వెంట్రుక వాగమాక. నాకు తెలుసు, వాడొక్కసారి పోలీసుల చేత చిక్కితే వాడిని ఎక్కడనే ఫినిష్ చేయొచ్చు, మిగతా నేను చూసుకుంటా. వాడు పోలీసులు చిక్కాలి కదా. నేను మణివర్మని మాట్లాడుతున్నా. అప్రూవర్ని మర్డర్ చేశానని నా మీద కేసు ఫైల్ చేశారు, కానీ ఆ రోజు నా కారు తీసుకెళ్ళి షూట్ చేసింది శివ. అది మావాడు ఒకడు చూశాడు. ఈరోజు వాడిని కాల్చి పారిపోయాడు శివ. ఇప్పుడేం చేయబోతున్నారు చెప్పను. శివ మాట్లాడుతున్నాను. ఏంటి విశేషం? నేను నీతో మాట్లాడాలి. దేని గురించి? సొంత విషయం, కలిసినప్పుడు చెప్తాను. నువ్వేం భయపడక్కర్లేదు. ప్లేస్ మాత్రం చెప్తే చాలు. ఎన్ని గంటలకు? అతను ఏమైనా ప్లాన్ చేసి ఉండి మీకేదైనా అయితే అలాగా. నువ్వు అనుకున్నట్టు నాకేం కాదు. అతను నాకెంత శత్రువు అయినప్పటికీ అంత అన్యాయంగా చీప్గా దిగజారాడు. ఎప్పటికీ మీరు నాకు కావాలి. నాకు ఎప్పటికీ తమరు కావాలి. చెప్పు. ఇప్పటిదాకా నేను ఎక్కడ చూసినా కాల్చి చంపేయాలనుకునేవాడిని. నాలాగానే నువ్వు అనుకుని ఉంటావని నాకు తెలుసు. ఏదో సొంత విషయం చెప్పావు. కొన్ని కారణాల వల్ల కొంతకాలం నేను అజ్ఞాతంలో ఉండాలి. పోలీసులు నన్ను వెతుకుతున్నారు. అందుకని ఈ సమయంలో కాపాడేవాడు కావాలి. నీకా? కాదు, నా తమ్ముడికి. ఓ 15 రోజులు వాడిని నువ్వు కాపాడగలవా? నేనెందుకు? తెలీదు. నువ్వు నాకు శత్రువు అయినా నాకు నీ మీద నమ్మకం ఉంది. అలాగని నేను నీ ముందు ఓడిపోయాను అనుకోవద్దు. అది నా వృత్తి. ఆ లెక్క అలాగే ఉంటుంది. నువ్వు కాపాడగలవా? నన్ను నమ్ముతానని చెప్పావు కదా, చేస్తా. కండికాసన, నా పేరు బషీర్. సూర్య నాకు అన్నీ చెప్పాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనవాళ్లే, మీకేం ప్రాబ్లం లేదు. తమ్ముడు ఇక్కడ ధైర్యంగా ఉండొచ్చు. చూడు, ఇక్కడ నీకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఏం కావాలన్నా మొహమాట లేకుండా అడుగు, గిరి అరేంజ్ చేస్తాడు. వీళ్ళని తురుకుని ఇక్కడే ఉంటాను, కానీ ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా నాకు చెప్పకుండా వెళ్ళొద్దు. అర్థమైందా? సరే అన్నయ్య. విషయం విన్నాను. మొదట్లో కోపం వచ్చినా ఇప్పుడు సంతోషపడుతున్నాను. శివాని కలిసావంట? వాళ్ళ తమ్ముడు నీ దగ్గరున్నాడని విన్నాను, నిజమేనా? అవును. అప్పుడు పని చేయి, వాళ్ళ తమ్ముడిని నాకు అప్పగించు. వాడిని అడ్డం పెట్టి శివాని ఫినిష్ చేద్దాం. అలా చేయలేము రవిభాయ్. శివ నన్ను నమ్మి అప్పచెప్పాడు. నన్ను నమ్మిన వాళ్ళకి ద్రోహం చేయటం నాకు అలవాట్లేదు. ఏంటి పెద్ద ద్రోహం? నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు, నేను నిన్ను నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు కుదరదు అంటే అది నువ్వు నాకు చేస్తున్న ద్రోహం కదా? కాదు, నేను మీ దగ్గర పనిచేయటం నా వృత్తి. ఇప్పుడు నేను చేసింది ఉపకారం. ఇది నాకు సంబంధించిన విషయం. అదే సమయంలో
నేను చేసే ఉపకారం వల్ల మీకు ఒక్క క్షణం బాధ అనిపించినా కూడా చేస్తేనే నా పని చేయను. మీ దగ్గర నేను పనిచేసినంత కాలం ఈరోజే కాదు ఏ రోజైనా మీ శత్రువు నా శత్రువే, అందులో ఏ మార్పు లేదు. శివ నాకు శత్రువు, నీకు స్నేహితుడా? ఎప్పుడు అలా అనుకోవద్దు. అప్పుడు వాడి తమ్ముడిని అప్పగించు, తమ్ముడిని అడ్డు పెట్టి అన్నని చంపేద్దా. ఏయ్, అలా మాట్లాడడానికి సిగ్గులేదా? మొగాడి వైతి ధైర్యంగా ఎదిరించి గెలవాలి. మనలో మనకే శత్రువు ఉంటే ఎలా గెలుస్తాం? ఏయ్, ఇదిగో చూడు, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. మీరు రెస్టారెంట్లో మాట్లాడుకోవడం మన కుర్రాళ్ళు చూశారు. నువ్వు చెప్పబట్టే మన గోడంలో సరుకు సంగతి వాడికి తెలిసింది. ఇప్పుడు వాడి తమ్ముడినే కాపాడుతున్నావు, ఏంటి సేమ్ సైడే గోల్ కొడుతున్నావా? రవి భాయ్ నీ మీద ఓ కన్నేసుంచమన్నాడు, ఆయన డౌట్ కరెక్టే. ఏ రోజైతే మణినెత్తిన తుపాకీ పెట్టి నువ్వు చంపకుండా వచ్చేసావో ఆ రోజే నీ మీద నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు శివ తమ్ముడిని అప్పగించనంటున్నావు, ఎలా నిన్ను నమ్మాలి? అప్పుడు ఇకపైన నేను ఇక్కడ ఉండటంలో అర్థం లేదు. నమ్మకం లేని చోట నేను పనిచేయలేను. రవిభాయ్, ఇన్ని రోజులు మీరు నాకు పనిచ్చేందుకు చాలా సంతోషం. కాశీ, ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళాలంటే పంపే అధికారం నాకు మాత్రమే ఉంది. ఆగమంటున్నారు కదా, ఆగరా. రవిభాయ్, నేను ఇక్కడ వచ్చిన మొదటి రోజు జ్ఞాపకం ఉంది కదా, ఆ రోజు గురి పెట్టలేదు. నా గురించి తెలుసు కదా.